అందరికీ నమస్కారం. నేను ప్రథమ స్కందంలోని క్షోణితలంబు అనే పద్యాన్ని చెప్పబోతున్నాను. భాగవతాన్ని తెలుగులో రాసే శక్తిని సామర్థ్యాన్ని తనకు అనుగ్రహించమంటూ పోతన గారు సరస్వతీదేవిని ఇలా ప్రార్థించారు. క్షోణితలంబు నెన్నుదురు సోకగా మ్రొక్కిను తింతూ సైకత శ్రోణికి చెంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్తవశీకరణైక వాణికి వాణికి అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్య పాణికి ఆమె కేశాలు కదిలే తుమ్మెదల సమూహంలా ఉన్నాయి. ఆ తల్లి దేవతలను రక్షిస్తుంది. బ్రహ్మదేవుడి హృదయాన్ని తన మాటలతో వశం చేసుకుంటుంది. తన నాలుగు చేతుల్లోనూ జపమాల, చిలుక, తామర పువ్వు, పుస్తకము, ఈ నాలుగింటితోనూ నాకు ప్రత్యక్షమైన ఆ తల్లిని నా నుదుటిని భూమికి తాకేలా నమస్కరిస్తాను, నోరారా కీర్తిస్తాను. ధన్యవాదాలు. చాలా బాగుంది సాకేత్, గురుగారి స్పందన విందాం. ఏమి కంఠం అయ్యా బాబు నీది, మంచి అద్భుతమైనటువంటి అభ్యాస ఉంది, చాలా బాగుందయ్యా. ధన్యవాదాలు. తెలుగు పద్యం నువ్వు పాడుతుంటే చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా చక్కగా వినిపిస్తున్నది ఆ భాష, ఆ పదజాలం అంతా. ఆ చివరిలో గమకం ఏంటి, గబుక్కున అనేసావు, గబుక్కున ఏదో పూల గంప గబుక్కున కిందకి దించినట్టుంది అది. నెమ్మదిగా పాలకుండా నెమ్మదిగా దించినట్టుగా కాకుండా గమకం గబుక్కున ఇలా దించినట్టుగా ఉంది. అనేసం ఏంటి ఒకసారి అన్న మళ్ళీ విన్నాం. వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికి ఇప్పుడు నెమ్మదిగా దించవు, ఇందాక అలా లేదు. చాలా సంతోషమయ్యా, చాలా బాగా చక్కగా సాధన చేశారు. పద్యం బాగా నేర్చుకుని ఇలా చూడకుండా చదవటం చాలా కష్టం ఇది, కానీ మీరు చాలా తేలిక చేశారు. మిమ్మల్ని చూస్తే అందరికీ కూడా ఉత్సాహం కలుగుతుంది. మూడవ తరగతి నుంచి పదవ తరగతి చదివే బాలబాలికలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భాగవత పద్యాలు పాడుతుంటే నిజంగానే చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం గురుగారు. చాలా సంతోషం, బాగుంది. తెలుగు భాష పిల్లలకి రావడానికి అసలు మీరు ఎంచుకున్నటువంటి మార్గం, చేస్తున్నటువంటి కార్యక్రమంలో పోతన భాగవత పద్యాల మీద చేయటం అనేది చాలా చాలా శుభప్రదము, సులభతరము కూడా. అయితే వేమన లేకపోతే పోతన వీళ్ళే త్వరగా వస్తారు. అసలు మనకి వేమన పద్యాలంటే చిన్న చిన్నవి కనుక వీళ్ళ స్థాయికి పెద్ద పద్యమే కావాలి. వీళ్ళు పిట్ట కొంచెం కోతఘనంలాగా మంచి తెలివిగల పిల్లలు కనుక పెద్ద పెద్ద పద్యాలు, పోతన గారి పద్యాలే మీకు చాలా శ్రేష్టమైనవి. బాగుంది బాబడేవు.